Hi friends, name is Dr. Swapna Chekuri from Hyderabad Women and Fertility Center. Welcome to my channel. So, today we have a lot of questions about the periods time. There is a lot of bleeding. That is a problem, that is normal. So, let's talk about that. So, there is a lot of bleeding in the periods time. Everything depends on the endometrium. That is, we have a lot of bleeding in the periods time. That is, the bleeding is a lot of bleeding. The bleeding is heavy. So, that is normal. మనకి ఎలా తెలుస్తుంది బేసికల్లీ అంటే మనకు చాలా తక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెటర్ బికాస్ అంటే మేము ఎవాల్యుయేట్ చేస్తాం అసలు రీజన్స్ ఏంటి అది ఆ ఇండివిజువల్కి అది నార్మలా లేకపోతే ఏదైనా పెథలాజికల్ ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి కొందరికి ఏంటంటే యూట్రస్ చిన్నగా ఉంటుంది పుట్టుకతోనే చిన్న యూట్రస్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు బ్లీడింగ్ ఎక్కువగా అవ్వదు కొద్ది కొద్దిగానే అవుతుంది సో అది మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యేంత వరకు కూడా తెలియదు కొందరికి ఏంటంటే లైక్ పీసీఓడి అంటాం అంటే వాటర్ బబుల్స్ ఇప్పుడు అది చాలా కామన్ 10 మెంబర్స్లో చెక్ చేస్తే ఆల్మోస్ట్ లైక్ 7 to 8 ఇండివిజువల్స్కి పీసీఓడి ఉంటుంది అందులో ఏంటంటే చిన్న చిన్న నీటి బుడగలాగా మనకు సగ్బీఎం ఎలా ఉంటాయి అట్లా చిన్న చిన్న వాటర్ బబుల్స్ ఓవరీస్లో వస్తాయి సో అదేంది ప్యూర్లీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దానివల్ల కూడా పీరియడ్స్ ఏంటంటే కొద్ది కొద్దిగా అవుతూ ఉంటుంది అండ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ లైక్ 4 to 5 డేస్ అలా అవ్వకుండా కొందరికి 7 to 8 డేస్ ఈవెన్ 10 డేస్ వరకు కూడా కొద్ది కొద్దిగానే అవుతూ ఉంటుంది ప్రాపర్ ఫ్లో ఉండదు అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే యాన్ ఓవులేషన్ అంటే కొందరికి ఏంటంటే ఓవులేషన్ అవ్వదు అట్లా ఓవులేషన్ అవ్వనప్పుడు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకు లోపల లేయర్ సరిగా పెరగదు అప్పుడు కూడా పొర పలచగా ఉండేసరికి బ్లీడింగ్ చాలా కొద్దిగా అవుతుంది అండ్ కొందరికి ఏంటంటే ఎండోమెట్రోసిస్ అంటాం ఎండోమెట్రోసిస్ అంటే నెలసరి పీరియడ్స్ అప్పుడు లోపల లేయర్ సెపరేట్ అయ్యి మనకు బయటికి బ్లీడింగ్ లాగా వచ్చేస్తుంది కొందరికి మాత్రం సగం బ్లడ్ బయటకు వచ్చేసి సగం ఏంటంటే ట్యూబ్స్ నుంచి బ్యాక్ వెళ్ళిపోయి ఓవరీస్ పైన పడి అండ్ ప్రతి నెల కూడా కొంచెం మెన్స్ట్రుల్ బ్లడ్ దానిపైన అక్యూములేట్ అవుతూ చాక్లెట్ సిస్ట్ లాగా ఏర్పడుతుంది అట్ ద సేమ్ టైం బయటకు వచ్చే మెన్స్ట్రుల్ బ్లడ్ అనేది తగ్గుతుంది సో అలా స్కాంటీ పీరియడ్స్ ఉండి చాలా సివియర్ పెయిన్ అట్లా ఉంటుంది అంటే కూడా మనం ఎండోమెట్రోసిస్ సస్పెక్ట్ చేయాలి కొందరికి ఎడినోమయోసిస్ అట్లా ఉన్నప్పుడు కూడా కొందరికి ఏంటంటే బ్లీడింగ్ చాలా తక్కువగా అవుతుంది కొందరికి ఏంటంటే హెవీ ఫ్లో కూడా అవ్వచ్చు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అండర్ వెయిట్ కొందరు ఏంటంటే బరువు ఉండాల్సిందంటే చాలా తక్కువగా ఉంటారు అలా అండర్ వెయిట్ ఉన్నప్పుడు కూడా బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫ్లో కూడా సరిగా అవ్వదు అండ్ ఇంకోటి మాల్ న్యూట్రిషన్ అంటే మనం తీసుకునే ఫుడ్ సరిగా తీసుకోలేకపోయినా అనీమియా అంటే మనకు రక్తహీనత ఉన్నా కానీ మెన్స్ట్రల్ బ్లడ్ అనేది చాలా తక్కువగా అవుతూ ఉంటుంది అండ్ కొంతమంది ఏంటంటే అథ్లెటిక్స్ అంటే బాగా అండర్ వెయిట్ ఉంటారు అట్ ద సేమ్ టైం ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తారు అంటే బాడీకి అవసరం కంటే కూడా వర్కౌట్స్ ఎక్కువగా చేసిన వాళ్ళకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా పీరియడ్ సరిగా అవ్వదు అంటే కొంచెంగా చాలా కొద్దిగా అంటే ఫ్లో అనేది యావరేజ్గా అరౌండ్ 50 to 70 ml అంటాం ఇలా అథ్లెటిక్స్ అండర్ వెయిట్ అలా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏంటంటే హార్డ్లీ 2 to 3 టీ స్పూన్స్ వరకే అవుతుంది ఫ్లో సో అలా ఉన్నప్పుడు మాత్రం మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి అంతా నార్మల్గానే ఉందా లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా దాని తగ్గట్టుగా మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మేము చెప్పగలుగుతాం అండ్ ఇంకోటి ఏంటంటే పీరియడ్స్ కొంతమంది ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటారు అలా ఉన్నప్పుడు కూడా మనకు ఫ్లో అనేది తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అండ్ దెన్ ఓసీ పిల్స్ కొందరికి ఏంటంటే బర్త్ కంట్రోల్ పిల్స్ అంటే సిస్ట్ ద్వారా సిస్ట్ ఉన్నా కానీ పీసీ ఉన్నా కానీ లేదు అంటే కొందరు ప్రెగ్నెన్సీ ఇప్పట్లో వద్దు కొంచెం గ్యాప్ కావాలి అనుకున్న వాళ్ళు యూజువల్గా కాంట్రసెప్టివ్ పిల్స్ అంటే బర్త్ కంట్రోల్ పిల్స్ వాడతారు ఆ పిల్స్ వల్ల కూడా రాను ఫ్లో తగ్గే ఛాన్సెస్ ఉంటుంది సో ఇవాళ ఏంటంటే మనము అంటే ఫ్లో తగ్గడానికి రీజన్స్ ఏంటి నార్మలా లేకపోతే ఏదైనా అబ్నార్మల్ ప్రాబ్లం ఉంటేనా అలా అవుతుందా అనేది కూడా తెలుసుకున్నాం సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ